పెప్పర్ మోషన్ ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం. పొంగనూరులో యూనిట్. సీఎం జగన్ ప్రోత్సాహం. మౌలిక సదుపాయాలు చూసి ఏపీలో పెట్టుబడి. 4,640 కోట్ల పెట్టుబడి. 8,080 మందికి ఉపాధి. టెస్లా మాదిరి ఇంటిగ్రేటెడ్ వర్టికల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ. 20 GWH సామర్థ్యం బ్యాటరీలు. ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు తయారీ. ఈ నెలాఖరులో పనులు ప్రారంభం. జర్మనీకి చెందిన ప్రముఖ విద్యుత్ బస్సులు, ట్రక్కులు తయారీ సంస్థ పెప్పర్ మోషన్ ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ యూనిట్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తుంది. చైనా పలు వెలుపల ఈ స్థాయిలో భారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదిరినట్టు పెప్పర్ మోషన్ జీఎంజీ హెచ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ భారీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లా పొంగనూరులో 800 ఎకరాలు కేటాయించడంతో ఈ కార్యక్రమం నడుస్తుంది. ఇలాంటి ఒక సీరియస్ ఇంపార్టెంట్ అయినటువంటి వార్త అయితే ఈనాడు కానీ జ్యోతి కానీ హైలైట్ చేయు. రాష్ట్రానికి ఏమీ రాలేదన్నది మాత్రం ఫ్రంట్ పేజీ రాసుకొస్తుంటారు. ఇక అది కామన్ అయిపోయింది. లేకపోతే బోగస్ ఇన్వాయిస్లతో స్కిల్ నిధులు స్వాహ అంటూ ఆయన చెబితేనే వాటిని ఇచ్చా పూర్తి కుట్రను వెల్లడిస్తా అప్రూవర్గా అనుమతించిన న్యాయస్థానంలో ఏసీఐ ఎండి చంద్రకాంత్ షా అప్పీల్ చేశారన్నటువంటిది. ఇందులో కీలకమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే అప్పటి మద్యం కుంభకోణం జరిగిందని సిఐడి తరపు అడ్వకేట్ జనరల్ ఎన్ శ్రీరామ్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. మంత్రిమండలిలో చర్చ లేకుండానే వరుసగా జీవోలు జారీ చేశారని తద్వారా పలు డిస్టిలరీలకు బార్లకు లబ్ధి చేకూర్చారని ఆయన వివరించారు. ఇందులో చంద్రబాబుతో పాటు అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇతర నిందితులను సైతం సంబంధం ఉందన్నారు. వీరి చర్యల వల్ల రాష్ట్ర ఖజానాకు 1500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు కాగ్ సైతం తేల్చిందని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. స్వలాభం కోసం డిస్టిలరీలు బార్లకు లబ్ధి చేకూర్చారనే చేకూర్చేందుకు నిర్ణయాలు తీసుకున్నారని ఆయన వివరించారు. అప్పటి అధికార పార్టీకి చెందిన నేత డిస్టిలరీకి సైతం ఇదే రీతిలో లబ్ధి చేకూర్చారని శ్రీరామ్ తెలిపారు. మద్యం కుంభకోణంలో కొల్లు రవీంద్రకు డబ్బందిన వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన అన్ని వాస్తవాలు దర్యాప్తులు బయటపడతాయని చెప్పారు. ఎఫ్ఐఆర్లో అన్ని అంశాలను పేర్కొనాల్సిన అవసరం లేదన్నారు. ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని ఆయన కోర్టును అభ్యర్థించారు. ముందస్తు బెయిల్ పేరుతో దాఖలు చేసిన ఈ పిటిషన్ క్వాష్ పిటిషన్ రీతిలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధ చట్టంలో సెక్షన్ 17A వర్తిస్తుందా లేదా అన్న విషయం తేల్చాలన్నారు. వాదనలో విన్న హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జున శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. బోగస్ ఇన్వాయిస్